సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాహుబలితో కావచ్చు లేకపోతే ట్రిపుల్ ఆర్తో కావచ్చు కంపారిజన్స్ పక్కన పెట్టేసేయండి. ఒక ఫ్రెష్ మూవీకి వచ్చి చూస్తామన్న ఫీల్ వచ్చినా కూడా ఫ్రెష్ మూవీ అని మైండ్ సెట్ చేసుకొని వచ్చినా కూడా సో మూవీ అక్కడికి మనకు వచ్చేసి యావరేజ్ అనిపిస్తుంది. అంటే కొంచెం స్లో నరేటివ్ ఉంటుంది, సో కొంచెం లాగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అన్నెసెసరీ సీన్స్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ సీన్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని సీన్స్ అయితే కొన్ని సీన్స్ బాగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో అయితే కార్తీ సింగిల్ హ్యాండెడ్ గా క్యారీ చేస్తాడు మొత్తం. ఫస్ట్ హాఫ్ లో విక్రమ్ ఒక 15-20 మినిట్స్ మించి ఉంటాడు, సో మొత్తం కార్తీనే ఉంటాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కార్తీ, సెకండ్ హాఫ్ వచ్చేసి కార్తీ ప్లస్ జయం రవి ప్లస్ విక్రమ్. సెకండ్ హాఫ్ లో కూడా కార్తీనే ఉంటాడు ఎక్కువ. సో ఓవరాల్ గా చెప్పాలంటే మూవీకి విక్రమ్ జయం రవి కాదు, హీరో కార్తీ అనమాట. సో అలా ఉంది మూవీ. బుక్ చదివిన వాళ్ళకైతే బ్రో లైక్ బాగానే నచ్చుతుంది అనమాట. ఓకే, సో బుక్ చదవకుండా లైక్ చోలాస్ పాండవాస్ నాలెడ్జ్ లేకుండా లైక్ ఈ పొన్నియన్ సెల్వన్ నాలెడ్జ్ లేకుండా ఉంటే మాత్రం వాళ్ళకి వచ్చేసి యావరేజ్ అనిపిస్తుంది. అంటే స్లో నరేషన్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీలో చాలా బాగుండేది ఏంటంటే బీజిఎం. సో బీజిఎం అయితే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది అనమాట, సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సో ఆ రెండు బాగుంది, కార్తీ యాక్టింగ్ బాగుంది, విక్రమ్ ప్రెసెన్స్ బాగుంది. అండ్ ఐశ్వర్యరాయ్ గురించి చెప్పాలి, ఐశ్వర్యరాయ్ ఉండేది కాసేపు ఉంటుంది అనమాట. సో ఉన్నా కూడా యాక్చువల్లీ చాలా ఐశ్వర్యరాయ్ మెస్మరైజింగ్ గా ఉంటుంది. త్రిష కాసేపు ఉంటుంది కానీ కార్తీకి త్రిషాకి మధ్య వచ్చే సీన్స్ అయితే బాగానే ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీ బ్రో. అంటే మన తెలుగు వాళ్ళకైతే యావరేజ్, తమిళ వాళ్ళకి మంచి హిట్ సూపర్ హిట్ కావచ్చు, కానీ మన తెలుగు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు తెలిసినంత వరకు యావరేజ్ అవుతుందని నేను అనుకుంటాను.